This video is brought to you by AKS IAS. Welcome to AKS IAS. AKS IAS నుంచి ఎవ్రీ మంత్ మనకు కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన మ్యాగజైన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు ఏప్రిల్ 2022కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ మ్యాగజైన్ని మనము రిలీజ్ చేశాము. ఇది మనకు కంప్లీట్గా యూపీఎస్సీ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ కరెంట్ అఫైర్స్ వీడియో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మనకు బోత్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మరియు మెయిన్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఈ మ్యాగజైన్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చును. సో ఇందులో ఉన్న మ్యాగజైన్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఏప్రిల్ 2022లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఒకసారి మనం సబ్జెక్ట్స్ వారిగా చూద్దాము. అయితే ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి సబ్జెక్టుల వారీగా గత నెలలో జరిగిన వర్తమాన అంశాలన్నింటినీ డివైడ్ చేసి మీకు ఇక్కడ డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. కంప్లీట్గా అనాలిసిస్ ఓరియంటేషన్లో ప్రొవైడ్ చేయడంతో పాటు దానికి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ మ్యాగజైన్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్లో భాగంగా ఒకసారి మనం అంశాలను ఒకసారి మనం చూసుకుంటే రీసెంట్గా వచ్చిన అంశాలు ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ రూల్స్ డెప్యుటేషన్ ఫర్ ద డిఐజీస్, అదేవిధంగా రీజనబుల్ అకామిడేషన్ ప్రిన్సిపల్, అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఉమెన్ షేర్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ, ఇటువంటి అనేక రకమైన అంశాలన్నీ మనం ఇక్కడ పాలిటీ సెక్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఎకానమీకి సంబంధించి ఆర్థిక వ్యవస్థ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సో ప్రస్తుతము ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో, సో ప్రస్తుతం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన కొత్త స్కీమ్స్ ఏంటి, కొత్తగా వచ్చిన రిపోర్ట్స్ ఏమిటి, అటువంటి అంశాలన్నింటినీ మనము ఎకానమీ సెక్షన్లో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు ముఖ్యంగా ఇక్కడ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ రష్యా ఉదంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి మన భారతదేశంపై ఆర్థికంగా ఎటువంటి ప్రభావమో ఉంటుంది, అదేవిధంగా రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్కి సంబంధించిన అంశాలు, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్కి సంబంధించిన అంశాలు, ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021 నీతి ఆయోగ్ రిపోర్ట్కి సంబంధించి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పికి సంబంధించిన అంశాలు ఈ ఎకానమీ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా జపాన్ యాన్యువల్ సమిత్, ఇండియా ఆస్ట్రియా ఆస్ట్రేలియా వర్చువల్ సమిత్, ఇరానియన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించి, అదేవిధంగా ఉమెన్ ఇన్ యుఎన్ పీక్ కీపింగ్ మిషన్స్, శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్కి సంబంధించి, డెమోక్రసీ రిపోర్ట్ 2022కి సంబంధించిన అంశాలు ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సోలార్ జెట్ స్కీమ్స్, అదేవిధంగా లో ఎనర్జీ సెక్యూరిటీ చిప్ ఆర్కిటెక్చర్కి సంబంధించి, అదేవిధంగా 5G ఆక్షన్కి సంబంధించిన అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సోషల్ ఇష్యూస్, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఈ సెక్షన్ల వారిగా గనక చూసుకుంటే సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఉమెన్ పాలిటిక్స్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఏ విధంగా ఉంది, అదేవిధంగా హెల్త్కి సంబంధించి రూరల్ ఇండియాలో డాక్టర్స్ యొక్క రేషియో ఏ విధంగా ఉంది, సో దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది అనాలిసిస్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. నేషనల్ పబ్లిక్ హెల్త్ లాకి సంబంధించి ఒక డ్రాఫ్ట్ బిల్ కూడా రీసెంట్గా తీసుకురావడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి యూడిఎస్సీ ప్లస్ 2021కి సంబంధించి, అదేవిధంగా పేర్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్లో షుగర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా, అంటే మన భారతదేశంలో షుగర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా నేషనల్ అగ్రికల్చర్ బోర్డుకి సంబంధించిన అంశాలు, ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద క్రాప్స్కి సంబంధించిన అంశాలు ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్లో భాగంగా ఇండియాస్ ఆర్కిటిక్ పాలసీ, అదేవిధంగా డిగ్రేడేషన్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్కి సంబంధించి ఐపీసీసీ రిపోర్ట్, వాటర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు ఈ ఎన్విరాన్మెంట్ సెక్షన్లో మనకు ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అదేవిధంగా జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అస్సాం రైఫిల్స్కి సంబంధించి, రోహింగ్యా ముస్లిమ్స్ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి, పి 8 ఐ
పాట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీలు ఇవ్వడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆఫ్ పంచాయతీరాజ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ మాన్సూన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ హిస్టరీ అవార్డ్స్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ పర్సన్స్ అండ్ అపాయింట్మెంట్స్. సో ఇది మనకు ఎక్కువగా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాల్ దదావ్ మ్యాస్కేర్కి సంబంధించి, అదేవిధంగా తెయ్యం రిచువల్ ఆర్ట్స్ ఆఫ్ కేరళకు సంబంధించిన అంశాలు, అవార్డ్స్కి సంబంధించి ఈ మంత్లో వచ్చిన వివిధ రకాల అవార్డ్స్కి సంబంధించి, ఇక గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ప్రజెంట్ ఈ నెలలో వార్తల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులు, వారికి సంబంధించి వివిధ అపాయింట్మెంట్స్కి సంబంధించిన అంశాలు పర్సన్స్ అండ్ అపాయింట్మెంట్స్ విభాగంలో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్. సో ఈ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి ఆ డేస్కి యొక్క ఆవశ్యకత ఏంటో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మిస్లీనియస్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నిటినీ మిస్లీనియస్ విభాగంలో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకు కంప్లీట్గా ప్రిలిమ్స్కి, అదేవిధంగా మెయిన్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రజెంట్ ఏప్రిల్ మంత్కి సంబంధించిన మ్యాగజైన్ ఏదైతే ఉందో ఈ మ్యాగజైన్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో దీన్ని మీరు గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ యాప్లో కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్ అనే సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్టడీ మెటీరియల్ సెక్షన్లో ఇక్కడ ఈ ఫ్రీ స్టడీ మెటీరియల్ అనే సెక్షన్లో నెక్స్ట్ దీన్ని కనుక క్లిక్ చేస్తే మనకు ఏమొస్తుందంటే ఇక్కడ ఇంగ్లీష్ మంత్లీ మ్యాగజైన్ అనేది ఒక ఫోల్డర్ లాగా మీకు కనిపిస్తుంది. ఈ సెక్షన్లో దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేసి 2022 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనే సెక్షన్ అనేది మీకు ఇక్కడ గమనించవచ్చును. సో ఈ ఫోల్డర్ కనుక ఓపెన్ చేస్తే మీకు ప్రజెంట్ ఏప్రిల్ మంత్కి సంబంధించిన మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ మ్యాగజైన్ మీకు పీడిఎఫ్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏకేఎస్ ఐఏఎస్కి సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ యాప్కి సంబంధించి, అదేవిధంగా ఈ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి దాని యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంతోపాటు ఈ యాప్కి సంబంధించి మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ప్రజెంట్ ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఇంగ్లీష్ మ్యాగజైన్ అనేది. ఈ మ్యాగజైన్ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రెగ్యులర్గా దీన్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.